ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. బండపడా, ఏందయ్యా డైరెక్టర్, కట్ చెప్పంటే కారు అడుగులోకి తీసిపోతా ఉండవో? సార్, కొన్ని విషయాలు కుడి చోట్ల చెప్పుకోవాలి సార్. సీక్రెట్ గా చెప్పడానికి మనం ఏమైనా సిగ్గుమాల పని చేస్తా ఉన్నావా? సినిమా తీస్తా ఉన్నావు? అది కాదు సార్, నేను చెప్పేది మీ మైండ్కి ఎక్కాలంటే ఇట్లాంటి లొకేషనే కావాలి. కథ అలాంటిది సార్. ఆ లొకేషన్ వచ్చి దీపండి సార్. రండి సార్, చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు పడింది బిల్డింగే. ఏమయ్యా డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్కి మంచి రేంజ్ ఉండాలని ఈ కారు కొనిపించావు, ఇప్పుడు ఈ కొంప కూడా కొనిపిద్దాం అనుకుంటున్నావా ఏంది? భలే వాళ్ళే సార్, మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కొనే ఆస్తులు గుర్తుపెట్టుకోవడానికి ఒక లేడీ అసిస్టెంట్ పెట్టుకోవాలి. లేడీనా? కంఫర్ట్గా ఉంటుంది సార్. ఊరించింది చాలు, గానీ ఉన్న ఆస్తులు అమ్మించకుండా ఉంటే చాలు. ఇక బా రండి సార్, లోపల చూడండి సార్ ఎంత బాగుంటుందో. దెయ్యాలు కొంపలాగా ఉంది కదయ్యా. చెప్పయ్యా, ఇప్పుడు చెప్పు నీ కథ. మంచి టీ చెప్పండి. బండబాడా, నేను ప్రొడ్యూసర్ అయ్యా, కాకా హోటల్ ఓనర్ కదో. ఛాయా ఛాయా అని అడగడానికి అంటే ఇప్పుడు చెప్తే మన కథ ఇంటర్వ్యూలకు వచ్చేసరికి వస్తుందని. ఓహో, సరే ఉండు. రేయ్ వస్తున్నా సార్. సారా, ఓ టీ పట్టరాబో. పాలు కావాలి కదా సార్. నేనేమన్నా బరేనా పాలు ఇవ్వడానికి? వెళ్ళి పట్టరారా. 20 కిలోమీటర్లు పోవాలి సార్. నీ బండబాడా, 20 రూపాయల పాల ప్యాకెట్ కోసం 20 కిలోమీటర్లు పోవడం, దానికి డీజిల్ బొక్క దగ్గర దొరకవా? అడవిలో అన్ని జంతువులు ఉంటాయి, కానీ
ఆవులు గేదెలు ఉండవు కదా సార్. సెట్ అయ్యరా, వీడు కూడా రైటర్ గా పనికి వస్తాడండి, పెట్టుకోండి మీ దగ్గర అసిస్టెంట్గా. అట్టాగే సార్. సినిమా మొదలెట్టక ముందే బడ్జెట్ పెంచేస్తున్నావు కదయ్యా, కట్ చెప్పు. ఓపెన్ చేస్తే నేలకి రంగేసినట్టు పచ్చగా ఉంది. ఆ పచ్చతనంలో గజ్జలు పెట్టుకొని పట్టు పరికిని కట్టుకొని ఓ అందమైన అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంది. పొడవాటి జడ, కోహిందూరు వజ్రం లాంటి కళ్ళు, వర్ణించడానికే పదంబులు దొరకని పెదవులు, మసైపోయిన మన్మధుడికి కసి పుట్టించే నడుము. కెమెరా అన్ని మాటలు చెప్పేస్తే ఎలా సార్? మిగతావి రైటర్ పాటల్లో వండిస్తారు సార్. ఒక సాంగ్ చూసుకోండి. కొరియోగ్రఫీ బాగలేదు, కాస్ట్యూమ్స్ బాగలేవు. ఇలా తీస్తే కాసుల వర్షం కాదయ్యా, ఆ వర్షం ఏదో నా కళ్ళల్లో గురుసుద్ది. హీరోయిన్ ఒంటి నిండా గుడ్డలు వేసుకుంటే ప్రొడ్యూసర్ గుడ్డలు మొత్తం అప్ప తీసుకుని రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. ఇక హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఎంత తక్కువగా ఉంటే పబ్లిసిటీ అంత ఎక్కువగా ఉంటదయ్యా. అలా తీస్తే ఆవిడ ఒప్పుకో సార్. ఏవిడా, ఇంకెవరు సంసార ఆఫీసు? అదే కదయ్యా ఈ రోజుల్లో ట్రెండు, దానికొక బ్రాండు. నీ ఇంట్రడక్షన్ ఎలా ఉందో తెలుసా, నా లైఫ్ ఒక ఎండింగ్ లాగా ఉంది. నేను చెప్తా, నేను చిన్న పిల్లల దగ్గర ఏడదాకేసుకొని స్విమ్మింగ్ పూల్ లో గనక పాప మీద ఓపెన్ చేస్తే at every corner, let's dance as a crew at the right spot, take it to the next level, this song is dynamic, we'll make you sweat till you go hard, yeah. Come on everybody, come on move your body, give it to me, give it to me, come on give it to me, come on slow, yeah. Oh no. ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ సార్. 100 సుమోలు ఒకేసారి చేజింగ్ అండి, 100 సుమోలు ఒకేసారి గాలిలోకి లేపితే. సుమోలు గాలి ఆపు, నువ్వేం వినాయకవి కాదు, నేను అశ్విని దత్తని కాదు, మన బడ్జెట్. అర్థమైంది సార్. ఇస్త్రీ చేయని చొక్క, నలిపోయిన ప్యాంటు మన హీరో మీద ఓపెన్ చేస్తే ఇంకో పక్క నుంచి పోలీసులు, ఇంకో పక్క నుంచి రౌడీలు, ఎంతమంది వచ్చినా చెదగబాదుతున్నారు.
చిరుతపుల్లా దూకుతాడు. ఆరడుగుల అందగాడు ఎవరికి అందని అల్లరుడు అడవిలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ గెస్ట్ హౌస్ కనిపించింది. డోర్ కొట్టాడు, ఎవరు తీలేదు. మళ్ళీ గట్టిగా డోర్ కొట్టాడు, మళ్ళీ తీలేదు. తలుపుది ఇక్కడికా సార్? సీల్ అండే. మీ డైరెక్టర్లకి వినిపించడమే గానీ వినడం జాత కాదనుకుంటా. సౌండ్ మన దగ్గరే, వెళ్ళి చూడు. ఇక్కడండి. వెళ్ళు. రంగుపధర్మ సేమ్ గెస్ట్ షూటింగ్కి వచ్చాడా? ఇంకాపు, ఈ అడవిలో పాలే కాదు, నీళ్లు కూడా దొరకవు. వాటర్ పెద్ద మ్యాటర్ కాదండి, ఏ పులో ఏ ఏనుగో వెంట పడుతున్నట్టుంది. మృగాలు కాదు సార్, మనుషులు. హర్పస్ చంపడానికి. బండబడ క్రూర మృగాలైనా పులి పులిని చంపదు, సింహం సింహాన్ని చంపదు, కానీ మనిషి మనిషిని చంపుతాడు. వాటికి ఉన్న బుద్ధి మనకి లేదయ్యా. ఇంత గొడవ ఏంటి? అదొక పెద్ద ప్రేమ కథ సార్. పెద్ద ప్రేమ కథ బాగుంటుందా? అద్భుతం సార్, నవల రాసుకోవచ్చు. అయితే సినిమా తీసేయచ్చు. వైలెన్స్ లేని లవ్ స్టోరీ చెప్పవయ్యా. ఈ కథలో వైలెన్స్ ఉండదు, ఓన్లీ రొమాన్స్. అబ్బో, అయితే ఆ కథ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? మెగా ఇంజనీరింగ్ కాలేజ్. అభి శృతి లవ్ స్టోరీ అక్కడ మొదలైంది సార్. అంటే అభి హీరో అన్నమాట. మరి వెళ్ళనెవరు? అది కూడా వాడే సార్. అది వాడేనా?